बहुजन समाज पार्टी बीएसपी खम्मम जिला इंचार्ज रिटायर्ड आरसीओ मेकतोटे पुल्लैनी बीएसपी तेलंगाना राष्ट्र कोऑर्डिनेटर टीआरएस प्रवीण कुमार समक्षमलो राष्ट्र अध्यक्षुलु मंदा प्रभाकर नियमिंचारु। ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా ఇన్‌చార్జ్ మేకతొట్టె పుల్లయ్య మాట్లాడుతూ రాష్ట్ర నాయకత్వం తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు। రానున్న రోజుల్లో జిల్లాలోని అందరూ కలుపుకొని బహుజన రాజ్య స్థాపన కోసం ప్రగతి భవన్ కి ఏనుగులను పంపేందుకు సమిష్టిగా కృషి చేస్తానన్నారు। జిల్లా అధ్యక్షుడు బుర్రా ఉపేందర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ప్రజా సమస్యలు, పేదల విద్యార్థులు, నిరుద్యోగ సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తూ ఖమ్మం జిల్లాలో నీలిజెండా ఎగురవేస్తామన్నారు। ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యాయులు సిహెచ్ నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు। ఇన్చార్జ్ గారు పుల్లయ్య గారు జిల్లా కమిటీ మొత్తం కూడా కంప్లీట్ గా ఒకే దాటి పైన పనిచేసి పార్టీని బలోపేతం చేసే దిశగా అలాగే ప్రజా సమస్యలు, విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలు కావచ్చు, జిల్లాలో ఉన్నటువంటి కోడుకున్న సమస్యలు కావచ్చు, ఇండ్లు లేకుండా మరి ప్రభుత్వమే ఇండ్ల స్థలాలు ఇచ్చి మళ్ళీ వాళ్ళే వికెట్ చేపించి ఈరోజు అర్ధాంతరంగా కాలకట్టం మీద పనిగ్రాని ప్రదేశాల్లో వేస్తున్నటువంటి విషయాలు కావచ్చు, అనేక సమస్యల్ని ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి ప్రభుత్వం మెడలో ఉంచి కూడా పనిచేయించడం కోసం బహుజన సమాజ్ పార్టీ ప్రజా సమస్యల మీద రేపు పొందెత్తబోతా ఉంది। ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకుని 80% ఉన్నటువంటి బహుజనులు బహుజన సమాజ్ పార్టీని ఆదరించి ఏనుగుకు నోటేసి రాబోయే రోజుల్లో బహుజన సమాజ్ పార్టీ తరఫున ఏనుగులు ప్రగతి భవన్కు పంపాల్సినటువంటి అవసరాన్ని తెలియజేస్తూ ప్రజల తరఫున పోరాటం కోసం బహుజన సమాజ్ పార్టీ సిద్ధంగా ఉందని తెలియజేస్తూ మరొకసారి ప్రత్యేకమైనటువంటి జయము తెలియజేస్తాను। కూడా దానికి ఆకర్షించబడి వాళ్ళ సిద్ధాంతాలకి ముఖ్యంగా వాళ్ళ నాయకత్వానికి ఆకర్షించబడి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్విచ్ ఆయన సిద్ధాంతం ఏదైతే ఉందో బహుజనులందరినీ కూడా ఏకతాటి మీద తీసుకురావడం కోసం మరి ఈరోజు బీఎస్పీ జిల్లా ఇన్ఛార్జిగా నన్ను నియమించడం జరిగింది। ఆ క్రమంలో ఇక్కడ ప్రెస్ మిత్రులందరినీ కూడా పిలిచి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మరి జరిపిస్తూ ముఖ్యంగా ఈ అంశాన్ని వెల్లడించడం కోసం మీ అందరినీ మరి ఈ సందర్భంలో కలిసినందుకు సంతోషం తెలియజేస్తూ మిత్రులారా, ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో మరి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయో ముఖ్యంగా అందులో డబుల్ బెడ్రూమ్ అని చెప్పేసి మరి జనాన్ని పక్కదోవ పట్టిస్తున్నటువంటి విషయం ఏదైతే ఉందో ఆ డబుల్ బెడ్రూమ్ విషయంలో కానీ అలాగే కోడి భూముల విషయంలో ఇవాళ ఎంతోమంది దానికి ఆ కోడి భూములను చేసుకుంటూ అటువంటి వాళ్ళని ఉక్కు పదం పెట్టి వాళ్ళ ధైర్యంగా అణిచివేస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం। అవన్నింటినీ వ్యతిరేకంగా ప్రజా సమస్యల మీద మరి ఖమ్మం జిల్లాని ఏకతాటి మీదకి తీసుకొచ్చి ముఖ్యంగా బహుజనులందరినీ ఈ జిల్లాలో ఉన్నటువంటి మరి దళిత అలాగే బీసీ మైనారిటీస్ వీళ్ళందరినీ కూడా ఎస్టీల్ని వీళ్ళందరినీ కూడా ఏకతాటి మీదకి తీసుకొచ్చి ఈ గవర్నమెంట్ ఏదైతే ఇటువంటి నిరంకుశమైనటువంటి విధానాన్ని పోతుందో ఆ నిరంకుశమైనటువంటి పద్ధతుల మీద దాని మీద తీవ్రంగా పోరాటం చేయడానికి మేమందరం కూడా మరి ముందు వరుసలో ఉంటామని చెప్పి ఈ సందర్భంగా బహుజనులందరినీ కూడా బీఎస్పీని ఆదరించాలని ఇదే మనకి నిజమైన మరి ప్రధాన వేదిక అని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇప్పటి వరకు మన్ని ఎవరైతే పరిపాలించారో వీళ్ళందరూ కూడా అగ్రవర్ణాలు అనేటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్లే ఆ పార్టీలో నడిపిస్తున్నారు కానీ బహుజనులందరి నాయకత్వంలో ముఖ్యంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వం, నందా ప్రభాకర్ గారి నాయకత్వాన్ని మరి బలంగా మేమంతా సమర్థిస్తూ అసెంబ్లీకి ఖచ్చితంగా ఏనుగు మీద వెళతామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మరోసారి గుర్తు చేస్తూ మీ అందరికీ జయభూమి తెలియజేస్తూ ఉంటాం।